హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జాతీయ విత్తనాల పరిశోధన సంస్థ ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఈ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కింద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఈ కంపెనీ పనిచేయడం అనేది జరుగుతుంది ఇందులో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది ఓకే సో దీని యొక్క కార్పొరేట్ ఆఫీస్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది దీని యొక్క రీజనల్ మరియు ఏరియా ఆఫీసెస్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీని యొక్క రీజనల్ మరియు ఏరియా ఆఫీసెస్ అనేవి ఉండడం అనేది జరిగింది ఓకే సో మీ లక్ బాగుంటే మన రాష్ట్రంలోనే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఒకవేళ వేరే రాష్ట్రంలో వచ్చినా కూడా తర్వాత మన ట్రాన్స్ఫర్స్ ద్వారా మనము మన రాష్ట్రానికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి ఉద్యోగాలు ఇవి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లో చాలా మంచి శాలరీస్తో ఉద్యోగాలు అనేవి ఉంటాయి ప్రమోషన్స్ కూడా చాలా ఈజీగా రావడం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి మొత్తం ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం ముప్పై ఒక్క రకాల వేకెన్సీస్ రెండు వందల ఇరవై రకాల పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ వన్ మూడు మేనేజ్మెంట్ ట్రైని ప్రొడక్షన్ పదహారు మేనేజ్మెంట్ ట్రైని హార్టికల్చర్ ఒకటి మేనేజ్మెంట్ ట్రైని మార్కెటింగ్ ఏడు మేనేజ్మెంట్ ట్రైని హ్యూమన్ రిసోర్స్ రెండు మేనేజ్మెంట్ ట్రైని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ నాలుగు మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ ఒకటి క్వాలిటీ కంట్రోల్ రెండు అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి మెటీరియల్ మెటీరియల్ మేనేజ్మెంటు లాజిస్టిక్స్ సర్టిఫికేషన్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ ఆగ్రో కెమికల్స్ సంబంధించి మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయి సీనియర్ ట్రైనీ అగ్రికల్చర్ ఇరవై తొమ్మిది సీనియర్ ట్రైనీ ప్లాంట్ ప్రొటెక్షన్ మూడు హార్టికల్చర్ సంబంధించి ఒకటి మార్కెటింగ్ సంబంధించి పది హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఐదు లాజిస్టిక్స్ ఐదు క్వాలిటీ కంట్రోల్ ఒకటి అకౌంట్స్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇక డిప్లొమా ట్రైనింగ్ విషయానికి వస్తే మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ నాలుగు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడు అగ్రికల్చర్ పద్దెనిమిది మార్కెటింగ్ పదిహేడు హ్యూమన్ రిసోర్స్ ఇవి మనకి ఇప్పుడు ట్రైని వచ్చి మనకి అగ్రికల్చర్ ట్రైనీ వచ్చి పద్దెనిమిది ట్రైనీ మార్కెటింగ్ వచ్చి పదిహేడు ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ వచ్చి ఎనిమిది ట్రైనీ అగ్రికల్చర్ స్టోర్స్ వచ్చి ఆరు ట్రైనీ పర్చేజెస్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ ట్రైనీ టెక్నికల్ ఇందులో మనకి డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ నాలుగు మెకానిక్ మిషన్ మెకానిజం మ్యాన్ మూడు వెల్డర్ ఒకటి ఆటో ఎలక్ట్రీషియన్ నాలుగు ప్రాసెసింగ్ ప్లాంట్ ఆపరేటర్ ఐదు బ్లాక్ స్మిత్ ఒకటి మొత్తం ఇరవై ఏడు వ్యాకెన్సీస్ అనేవి మనకి ట్రైని టెక్నికల్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ ట్రైనీ స్టోర్స్ ఇంజనీరింగ్ సంబంధించి తొమ్మిది ట్రైని స్టెనోగ్రాఫర్ సంబంధించి పదమూడు ట్రైనీ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి మూడు ట్రైనీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు మూడు ట్రైని అకౌంట్స్ ఆరు ట్రైని మేట్ అగ్రికల్చర్ మూడు వ్యాకెన్సీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో అలాగే ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ వన్ ప్రొఫెషనల్ డిగ్రీ లా ఎవరైతే చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది హ్యాండ్లింగ్ ఆఫ్ లీగల్ మ్యాటర్స్ ఏవైతే హ్యాండిల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రొడక్షన్ బీఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అది దేంట్లో చేసినారంటే ఆగ్రోనమీ లేదా సీడ్ టెక్నాలజీ లేదా ప్లాంట్ బ్రీడింగ్ లేదా జెనెటిక్స్లో ఎవరైతే ఈ కోర్సులు చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి మ్యాడమ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ హార్టికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్ ప్లస్ ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మార్కెటింగ్ లేదా ఎంఎస్సీ హార్టికల్చర్ లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ ఎంబీఏ మార్కెటింగ్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫుల్ టైమ్ ఆర్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ ఎంఎస్సి ఎవరైతే అగ్రికల్చర్లో చేస్తుంటారో వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి మేనే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా లేబర్ వెల్ఫేర్ లేదా హెచ్ఆర్ మేనేజ్మెంట్ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ హెచ్ఆర్ఎం లో ఎవరైతే చేస్తుంటారు సిక్స్టీ పర్సెంట్ లేదా అందుకన్న మార్క్స్ ఎవరైతే ఉంటాయో కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్కి అప్లై చేసుకునే అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్స్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైని క్వాలిటీ కంట్రోల్ ఎంఎస్సీ అగ్రికల్చర్ దేంట్లో చేసినాలంటే ఆగ్రనమి లేదా సీడ్ టెక్నాలజీ లేదా ప్లాంట్ బ్రీడింగ్ లేదా జెనెటిక్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైని క్వాలిటీ కంట్రోల్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైని మెటీరియల్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ సంబంధించి ఎంబీఏ మెటీరియల్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైని మెటీరియల్స్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ సిపిఎం సంబంధించి ఎంఎస్సి అగ్రికల్చర్ లేదా బీఈ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ లేదా డిప్లమా ఇన్ ప్యాకింగ్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైని సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రైని మెటీరియల్ మేనేజ్మెంట్ ఆగ్రో కెమికల్స్ సంబంధించి ఎంఎస్సి అగ్రికల్చర్ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ లేదా అగ్రికల్చర్ ఎంటమాలజీలో ఎవరైతే చేస్తుంటారో అలాగే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సీనియర్ ట్రైనే అగ్రికల్చర్ సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రోనమీ లేదా సీడ్ టెక్నాలజీ లేదా ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ సంబంధించి ఎవరైతే చదువుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సీనియర్ ట్రైనే అగ్రికల్చర్ ప్లాంట్ ప్రొటక్షన్ సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ ఆర్ అగ్రికల్చర్ ఎంటోమాలజీ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు సీనియర్ ట్రైనీ ప్లాంట్ ప్రొడక్షన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సీనియర్ ట్రైని హార్టికల్చర్ సంబంధించి ఎంఎస్సీ హార్టికల్చర్ లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ సీనియర్ ట్రైనీ మార్కెటింగ్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ ఎంబీఏ మార్కెటింగ్ లేదా ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు టూ ఇయర్స్ ఫుల్ టైం పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ఎంఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సీనియర్ ట్రైనీ మార్కెటింగ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ సీనియర్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఎంబీఏ హెచ్ఆర్ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా లేబర్ వెల్ఫేర్ లేదా ఎంఎస్డబ్ల్యూ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి సీనియర్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్కి అప్లైనా చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మనకి సీనియర్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్కి సంబంధించి ఎంబీఏ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చదువుంటారో వాళ్ళు సీనియర్ ట్రైని లాజ స్టిక్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి సీనియర్ ట్రైనీ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆగ్రోనమి లేదా సీడ్ టెక్నాలజీ లేదా ప్లాంట్ బ్రీడింగ్ లేదా జెనెటిక్స్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సీనియర్ ట్రైనీ అకౌంట్స్ సంబంధించి ఎంకామ్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు సీనియర్ అకౌంట్స్ అకౌంట్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డిప్లొమా ట్రైనీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ అగ్రికల్చర్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలి మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్క పోస్ట్కి కూడా అడగడం జరిగింది ఈ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటే బ్రాకెట్ బ్రాకెట్లో కూడా ఇవ్వడం జరిగింది ఎంఎస్ ఆఫీస్ అని ఎంఎస్ ఆఫీస్ తెలుసు ఉంటే సరిపోతుంది మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగారు నెక్స్ట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇందులో మనకి గ్రాడ్యుయేషన్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనే వచ్చి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అయితే ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి నెక్స్ట్ ట్రైనింగ్ అగ్రికల్చర్ స్టోర్స్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లైనే చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రైనింగ్ పర్చేజ్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఈ పర్చేజ్ సంబంధించి కూడా పోస్ట్కి అప్లైనే చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రైనింగ్ టెక్నికల్ టెక్నీషియన్ సంబంధించి మనకి ఇక్కడ కొన్ని ట్రేడ్లు అనేది ఇవ్వడం జరిగింది ఆ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు వాళ్ళ యొక్క నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి ఉంటారు ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా రెస్పెక్టివ్ ట్రేడ్లో వాళ్ళకి తప్పనిసరిగా ఉండాలి ఆ ట్రేడ్లు ఏంటివంటే డీజిల్ మెకానిక్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ మే మెకానిక్ మ్యాన్ కానీ వెల్డర్ కానీ ఆటో ఎలక్ట్రిషియన్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆపరేటర్ కానీ బ్లాక్ స్మిత్ కానీ వీటిలో తప్పనిసరిగా ఐటీఐ అనేది చేసిందాలి నెక్స్ట్ ట్రైనింగ్ స్టోర్స్ ఇంజనీరింగ్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ డీజిల్ మెకానిక్ ట్రాక్టర్ మెకానిక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లైనే చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రైనీస్ స్టెనోగ్రాఫర్ సంబంధించి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ లేదా విత్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది తప్పనిసరిగా ఈ స్టెనోగ్రాఫర్కి అడగడం జరిగింది నెక్స్ట్ ఎయిటీ వర్డ్స్ పర్ మీట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి నెక్స్ట్ ఉన్నాయి మనకి ట్రైనింగ్ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ట్రైనింగ్ క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మనకి ట్రైనీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తుంటారు లేదా డిగ్రీ విత్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చేస్తుంటారు వాళ్ళు ట్రైనీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లైనే చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రైని అకౌంట్ సంబంధించి బీకామ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ట్రైని మేట్ అగ్రికల్చర్ సంబంధించి ఇంటర్మీడియట్ ఇన్ అగ్రికల్చర్ లేదా సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ లేదా ఈక్వెంట్ సైన్స్ బైబీసీ కానీ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ట్రైని మేట్ అగ్రికల్చర్ సంబంధించిన పోస్ట్కి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మంత్లీ స్టైఫండ్ సంబంధించి అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ వన్కి సంబంధించి మనకి స్కేల్ అనేది ఇరవై రెండు వేల నుంచి డెబ్బై ఏడు ఏడు వేల మధ్యలో ఉంటుంది దాంతో పాటు బేసిక్ పే వచ్చి మనకి ఇరవై రెండు వేలు దాంతోపాటుగా డిఎన్ఎస్ అలవెన్స్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది మనకి డిఎన్ఎస్ అలవెన్స్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి కన్సాలిడేటెడ్ పే అనేది ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పర్ మంత్ అని ఉంటుంది నెక్స్ట్ సీనియర్ డిప్లొమా ట్రైనింగ్ సంబంధించి ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి ఇరవై వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ట్రైనింగ్ అగ్రికల్చర్ సంబంధించి పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు అనేది శాలరీ అనేది ఉండడం అనేది ట్రైనింగ్ పీరియడ్లో ఈ శాలరీస్ అనేవి ఉంటాయి ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ వన్కి సంబంధించి నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ ఎవరైతే ముప్పై సంవత్సరాలు మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి అయితే ఇరవై ఏడు సంవత్సరాలు సీనియర్ డిప్లొమా ట్రైనింగ్ సంబంధించి ఇరవై ఏడు సంవత్సరాలు ట్రైనింగ్ పోస్టులకు అయితే ఇరవై ఏడు సంవత్సరాలు ట్రైనింగ్ మేట్ ఈ పోస్టులకు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు మించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఏజ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది స్టేజ్ వన్లో స్టేజ్ టూ వచ్చి మనకి మనకి రిటర్న్ ఎగ్జామ్స్ వచ్చే మార్కులు బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ఆధారంగా కాల్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది స్టేజ్ త్రీలో మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అనేది తీయడం అనేది జరుగుతుంది ఇక మిగిలిన అన్ని పోస్టులకి కూడా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సీబీటీ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏమై ఏముంటాయంటే మేనేజ్మెంట్ ట్రైన్ అయితే మేనేజింగ్ మేనేజర్గా మీరు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ వన్ కానీ సీనియర్ డిప్లొమా ట్రైనీ కానీ ట్రైనీ పోస్టులకు అయితే సూపర్వైజింగ్ లేదా క్లరికల్ వర్క్ అనేది ఫీల్డ్ లెవెల్లో లేదా ఆఫీసెస్లో మీరు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్రైనీ మేట్ విషయానికి వస్తే సూ వర్క్ సూపర్వైజర్ అనేది ఫీల్డ్లో వీళ్ళు చేయవలసి ఉంటుంది ఓకే సో మనకి కండిషన్స్ ఆఫ్ అప్లై ఇక్కడ ఇచ్చారు తప్పనిసరిగా మీరు బాండ్ అనేది రాయించాల్సి ఉంటుంది పోస్టులకు సంబంధించి వాటికి సంబంధించి ఎంత బాండ్ అనేది తప్పనిసరిగా కొన్ని సంవత్సరాల పాటు మేము దీంట్లో చేస్తాము అని అక్కడ బాండ్ అనేది రాయించాలి అది మీరు వన్స్ జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పోస్టులకు సంబంధించిన స్టార్టింగ్ డేట్ అనేది మనకి ఇంకా అప్డేట్ అనేది చేయలేదు వెబ్సైట్లో ఇది మనకి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది మనకి ఇంకా అయితే అప్డేట్ చేయలేదు అయితే దానికి సంబంధించి లాస్ట్ డేట్ విల్ బి నోటిఫైడ్ షార్ట్లీ అని మనకి ఇవ్వడం జరిగింది త్వరలోనే మేము లాస్ట్ డేట్కి సంబంధించి కానీ స్టార్టింగ్ కి సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ చేస్తామని మనకి ఇక్కడ అయితే వీళ్ళు మెన్షన్ అనేది చేశారు వన్స్ మనకి దీనికి సంబంధించిన డేట్స్ అనేవి రాగానే నేను తప్పనిసరిగా మన ఛానల్ ద్వారా నేను కమ్యూనిటీ ట్యాబ్ ఏదైతే ఉందో అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు చూసి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నది వచ్చి మనకి ఏడు నేను ఎనిమిదవ తేదీ ఎనిమిది జూలై రెండు వేల ఇరవైనా చేయడం జరిగి జరుగుతుంది దీనిని మనకి ఏడు ఏడు రెండు వేల ఇరవైనా అంటే ఒకరోజు ముందు పెట్టడం జరిగింది బట్ ఇంకా లాస్ట్ డేట్స్ కానీ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కానీ అయితే పెట్టలేదు పెట్టిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే